ఈ డైలాగ్ మీద చేయమని మన సబ్స్క్రైబర్ అయితే అడిగారు, నాకు ఒకటి అల్లు అర్జున్ సార్ వీడియో పంపించారు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే చాలా హ్యాపీ, ఒక లైక్ చేయండి. బాగుంటుంది డైలాగ్, వీడియో కూడా చాలా బాగా వచ్చింది. డెమో చూద్దాం. నే ముందుకు రావడమే మీ సమస్య అయితేనే ముందుకు వస్తాను రా, సూటు పూటేస్తాను రా, కాలు మీద కాలేసి కూర్చుంటాను రా, స్టైల్ గా శివహోళా. డెమో వీడియోతో చూశారు కదా, మీరు ఇన్స్టాగ్రామ్లో అయినా టెలిగ్రామ్లో చూడండి. డెఫినెట్లీ అంటే స్క్రీన్ అంటే మొత్తం ఫుల్ స్క్రీన్లో చూస్తే డెఫినెట్లీ అయితే ఒక మంచి కనిపిస్తుంది మీకు. చూడండి, మీకు నచ్చితే చాలా హ్యాపీ. ఇంకా మంచిగా చేయాలని అనుకుంటే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఏ సాంగ్ మీద చేయాలని కూడా కామెంట్ చేయొచ్చు. ఓకే, డెఫినెట్లీ చేస్తాను. కామెంట్ అయితే చూస్తున్నాను. మీరు ఏ సాంగ్ మీద చేయమంటే సాంగ్ కానీ డైలాగ్ కానీ ఏమైనా ఉంటే రాసేయండి కింద, కామెంట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు నేనైతే అమెరికన్ క్యాప్టన్ ఫాంట్ అయితే ఇచ్చాను. నా చాలా అంటే చాలా ఫేవరెట్ ఫాంట్ అది, చాలా రోజులు అయింది యూజ్ చేసి, ఈరోజు అయితే మళ్ళీ యూజ్ చేసిన. డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి, ఉంటే మంచిది. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తాను. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో లిరిక్స్ అయితే ఉంటుంది. ఈ లిరికల్ ఇలాగే పెడతామంటే చాలా హ్యాపీ, మీ ఇష్టం. లేదు మేము డెమోలో చూసినట్టు ఫోటో కావాలని అనుకుంటే అది కూడా చెప్తాను నేను. ఓకే, ఫస్ట్ మనం ఏమి చేద్దామంటే ఒక పిఎన్జీ ఫోటో తీసుకోండి. ఎనీ ఫోటో ఫోటో పెడదామని అనుకుంటే, ఓకే, నా దగ్గర ఒక ఫోటో ఉంది, రెండు ఫోటోస్ ఉన్నాయి. ఒక ఫోటో పెడదాం ఫస్ట్, ఒకటి యూజ్ చేద్దాం. ఈ బీట్ మార్క్ వరకు పెట్టుకోండి. ఇక్కడ మధ్యలో ఒక ఎక్స్ట్రా బీట్ మార్క్ ఉంటుంది, అది వేస్ట్. ఇక్కడ చూడండి, ఈ లిరికల్ వరకు అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఫోటో కరెక్ట్గా ఏ పొజిషన్లో ఉండాలో ఆ పొజిషన్లో పెట్టుకోండి ఇలా. ఓకే, పెట్టేసిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనం యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత వైఫై ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే ఫస్ట్ అయితే యాంగిల్ చేంజ్ చేద్దాం. 90 డిగ్రీస్ అయితే యాంగిల్ అయితే చేంజ్ చేద్దాం. చేంజ్ చేసిన తర్వాత ఎండ్ ఉంది కదా, ఎండ్ని తగ్గించుకోండి. ఇలా తగ్గిస్తే ఇక్కడ మనకు ఫోటో కనిపించదు. ఓకే, స్టార్టింగ్లో వద్దాం. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం, ఎండింగ్లో వద్దాం. మళ్ళీ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత ఇలాగైతే పెంచుకోండి. ఇప్పుడు పెంచిన తర్వాత చాలు, అంతే. ఫెదర్ పెట్టుకోండి కొంచెం, బాగా కనిపిస్తుంది. ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుంది అనేది. ఇలాగైతే ఫోటో రివీల్ అయితే వస్తుంది, బాగా కనిపిస్తుంది. ఓకే, దీనికి ర్యాండమ్ యానిమేషన్ అయితే పెడదాం. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మూవ్ అండ్ డాన్స్లోకి వెళ్తే ఇక్కడ ర్యాండమ్ ఉంటుంది. ఇక్కడ 2 మార్క్స్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి ఫస్ట్లో 50 ఉంటుంది, దాని అయితే ఒక 5-6 పెట్టుకోండి, చాలా ఎక్కువైంది అది. ఒక 4 పెట్టుకోండి. ఇప్పుడు దీన్నే కాపీ చేద్దాం. ఇక్కడ మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేద్దామని అనుకుంటే ఇంకో ఫోటోస్ తీసుకోండి, బీట్ మార్కర్కు పెట్టి ఈ ఫోటోకి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. దీన్ని కరెక్ట్గా ఫోటో బట్టి సైజ్ అయితే తక్కువ చేసుకోండి, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తక్కువ చేసుకోవడం అంటే అలా కాదు. ఓకే, బాగా సింక్ అయింది అది కూడా. ఓకే, బాగా రైట్. ఓకే, దీని అయితే కిందికి తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఉంది దీన్ని మీరు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో అయితే ఒకటి రీప్లేస్ పెట్టుకోండి. ఫస్ట్ ఏదైనా ఒక ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. దీన్నే కాపీ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎండింగ్లో మ్యాక్సిమం ఒక 4 ఫోటోస్ అయితే వస్తుంది. ఆ 4 ఫోటోస్ ఫస్ట్ యాడ్ చేసుకోండి చెప్తాను. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. సెట్ అయింది, ఇప్పుడు వరకు అయితే బాగా సెట్ అయింది. ఇప్పుడు స్టార్టింగ్లో ఒక ఇంక్ వీడియో అయితే ఇచ్చాను, ఆ ఇంక్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి, చాలు. అంతే, మీ ఎడిటింగ్ రెడీ అయిపోయింది. ఈ వీడియోని పైన షేర్ ఐకాన్లోకి వెళ్ళి బెస్ట్ అవుట్పుట్లో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.